फ्रेंड्स सब्सक्राइब बटन में क्लिक अंड बेल आइकन में टैप सो ना प्रति वीडियो नोटिफिकेशन रूप में वस्तु। हाई फ्रेंड्स, इवाल्टी वीडियो लो मनम गुड्लवेल्लेरु इंजीनियरिंग कॉलेज गुरिंची चूद्दाम। इंतवरकु मन चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोबोते सब्सक्राइब चेसुकोंडि अंड ई वीडियोको ओक लाइक इव्वंडि। मीरु लाइक चेस्ते नाकु चाला सपोर्टिव्गा उंटदि अंड मीरु एवरैना सजेशन्स इव्वालि अनुकुंटे कमेंट बॉक्स लो तेलपंडि। फ्रेंड्स, मीकु डिस्क्रिप्शन लो ओक प्लेलिस्ट लिंक अयिते इच्चानु। आ प्लेलिस्ट लिंक लो कोन्नि एपी एमसेट कॉलेजकि संबंधिंचि डीटेल्स अयिते उंटायि। ओकवेळ आ लिस्ट लो मीकु कावाल्सिन कॉलेज गनुक लेकपोते किंद कमेंट बॉक्स लो कॉलेज नेम अयिते एंटर चेयंडि, नेनु वीडियो चेयडानिकि ट्रै चेस्तानु। గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి GDLV. నాక్వాల్ ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ కాలేజ్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 12 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది. ఈ కాలేజ్కి AICTE అప్రూవల్ ఉంది, UGC అప్రూవల్ కూడా ఉంది. అండ్ ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్ విషయానికి వస్తే 200 నుంచి 250 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో, అండ్ మచిలీపట్నం నుంచి 26 కిలోమీటర్స్ దూరంలో, అండ్ గుడివాడ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుడ్లవల్లేరు అనే విలేజ్లో ఈ కాలేజ్ అయితే ఉంది. ఇంకా అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇంకా మనకి అడ్మిషన్ విషయానికి వస్తే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. సో కేటగిరీ ఏ వచ్చేసి ఏపీ ఎంసెట్ ద్వారా మనకి 70% సీట్స్ అయితే అలొకేట్ చేస్తారు కదా. సో ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసి ఏ గ్రూప్కైనా 65,000 అయితే ఉంటుంది. దాంతోపాటు హాస్టల్ ఫీ వచ్చేసి 42,000 అయితే ఉంటుంది. అండ్ కేటగిరీ బి 30% సీట్స్ ఉంటాయి కదా, ఎన్ఆర్ఐ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. ఇందులో కనుక మీకు సీట్ కావాలి అని మీరు అనుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 1,75,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 1,05,000, ఐటీకి 1,45,000, ఐఓటీకి 85,000, ఏఐడిఎస్కి 1,45,000, అండ్ ఏఐఎంఎల్కి కూడా 1,30,000. అండ్ రిమైనింగ్ ఏ గ్రూప్కైనా మనకి 70 నుంచి 80,000 మధ్యలో ఫీజు అయితే ఉంటుంది. హాస్టల్ ఫీజు అయితే కామనే 42,000 అయితే మనకి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సెంట్రల్ లైబ్రరీ ఉంది, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ బ్లాక్ ఉంది, ఎన్ఎస్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ క్లబ్ ఉంది, ఏఎస్ఏ క్లబ్ కూడా ఉంది, అకాడమిక్ స్ట్రెంథనింగ్ అడ్వాన్స్మెంట్ క్లబ్, దాంతోపాటు ఎస్సీ అండ్ ఎస్టీ మైనారిటీ సెల్ ఉంది, అండ్ ఓబీసీ సెల్ కూడా ఉంది, యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. అండ్ దీంతోపాటు మనకి అకాడమిక్స్ పరంగా ఐఐటి ముంబై రిమోట్ సెంటర్ను కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి మంచి రీసెర్చ్ స్టఫ్ అయితే వస్తుంది, మంచి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. దీంతోపాటు మనకి R&D సెల్ ఉంది, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఉంది, అండ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గుడ్ మేనేజ్మెంట్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు నేర్పుతారు. దీంతోపాటు మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో హాస్టల్ ఫీజు కూడా మనకి చాలా తక్కువ, 42,000 పర్ ఇయరే మనకి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మనకి ఎక్కడ నెగిటివ్ రివ్యూస్ కూడా లేదు. అండ్ ఫ్యాకల్టీ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు. దీంతోపాటు మనకి అవుట్సైడ్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోరేషన్ కూడా ఉంటుంది. సో మనకి ఏమైనా కావాలి అంటే మనకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటు రీసెర్చ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఏమైనా ఐడియాస్ ఉంటే ED సెల్లోకి చెప్తే వాళ్ళైతే మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 30 లాక్స్ పర్ యానం. మనకి 7 మే 2020 కల్లా 1,411 ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి, స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 10 నుంచి 13 లాక్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు, 8 నుంచి 10 లాక్స్ 14 మెంబర్స్, 6 నుంచి 8 లాక్స్ 30 మెంబర్స్, 4 నుంచి 6 లాక్స్ 933 మెంబర్స్, 2 నుంచి 4 లాక్స్ 429 మెంబర్స్ అయితే ఉన్నారు. సో మనకి మెకానికల్ కంపెనీస్ కూడా ఇక్కడైతే ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చినాయి, యమహా, టీవీఎస్ అండ్ రినాల్ట్ నిసాను. సో ఇలా మెకానికల్ కంపెనీకి జాబ్స్ రావడం అనేది చాలా రేరు. సో ఈ కాలేజ్ వాళ్ళు మెకానికల్ వాళ్ళకు కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే తీసుకొచ్చారు కోర్ బ్రాంచెస్లో. దాంతోపాటు మనకి ఐటీ పరంగా కూడా మంచి ప్రీమియం కంపెనీస్ అయితే వచ్చినాయి, పేటీఎం, వర్చ్యూసా, అమెజాన్, ఎంఫాసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈఎఫ్సిస్, టాలెంట్, పొలైటీ అండ్ డెల్టాఎక్స్, రివెంచర్, ఇలాంటి చాలా అంటే చాలా కంపెనీస్ అయితే వచ్చినాయి. ఇందులో ఉన్న కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఓన్లీ ప్రీమియం కాలేజెస్కి మాత్రమే విజిట్ అవుతాయి. సో ఈ కాలేజ్కి విజిట్ అని అంటే ఈ కాలేజ్ స్టాండర్డ్ అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి మంచి కంపెనీస్ని అయితే తీసుకొస్తున్నారు. సో మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకుని జాబ్ కొట్టుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. సో మీరు ఏంటి అంటే ఎంత బాగా చదువుకుంటే అంత మనకైతే ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. మనకి ఐఐటి ముంబై రిమోట్ సెల్ కూడా ఉంది, మీకు కోడింగ్లో డౌట్స్
ఉన్నా లేదా సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా మనం అయితే డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్లేస్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కట్ ఆఫ్ విషయానికి వస్తే సో ఇక్కడ అన్ని గ్రూప్స్ కట్ ఆఫ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను సిఎస్సి కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి, సిఎస్సి బాయ్స్కి వచ్చేసి ఓసీ 13,480, ఓసీ గర్ల్స్కి 15,520, ఎస్సీ బాయ్స్కి 41,115, ఎస్సీ గర్ల్స్కి 41,115, ఎస్టీ బాయ్స్కి 1,28,643, ఎస్టీ గర్ల్స్కి 1,34,043, అండ్ బీసీఏ బాయ్స్కి 25,512 అండ్ గర్ల్స్కి కూడా 25,512, అండ్ బీసీబీ బాయ్స్కి 24,547, బీసీబీ గర్ల్స్కి 24,547, బీసీసీ బాయ్స్కి 42,641, బీసీసీ గర్ల్స్ కూడా 42,641, బీసీడి బాయ్స్కి 18,234, బీసీడి గర్ల్స్ కూడా 22,468, బీసీఈ గర్ల్స్కి 24,034, బీసీఈ బాయ్స్ కూడా 24,034, ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి 10,317, అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి 6,665తో క్లోజ్ అయింది. అండ్ ఫీజు వచ్చేసి మనకి 65,000 పర్ ఇయర్ అయితే ఫీజు అయితే ఉంటుంది.